ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం శనివారం రాత్రి మీరు పడుకునేలోపు ఈ దైవిక నెంబర్ని ఈ విధంగా రాయండి. మీ ధన రాబడి పెరుగుతుంది. అలాగే ఈ నెంబర్ రాసుకోవడం వల్ల శనిదోషాల నుండి బయటపడతారు. చాలామంది జీవితంలో ఎప్పుడు నష్టాలు చూస్తున్నాం గురువుగారు, మేము ఏది చేసినా పనవడం లేదు అనేవారు ఖచ్చితంగా ఈ చిన్న పరిహారాన్ని ప్రయత్నించేయండి. మీలో పాజిటివ్ ఆలోచన పెరుగుతాయి. అలాగే ఆకస్మికంగా జరిగే సంఘటనల వల్ల మీరు నష్టపోతూ ఉన్నా ఈ పరిహారం చేయండి. అంటే ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా మీకు ఏదో ఒక సంఘటన ద్వారా ధన నష్టం జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఈ ఉపాయం చేయండి. అలాగే మీ ధన రాబడి పెరుగుతుంది. ఆకస్మిక సంఘటన జరగవు, మీ ధన రాబడి పెరుగుతుంది. అలాగే మీకు ప్రతి ఒక్కరూ కూడా ఆకర్షితులవుతారు. అంటే మీలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది, మీకు అనుకూలంగా అవతల వారు మారుతారు. అలాగే అప్పుల నుండి మీరు చేసిన అప్పులు తీర్చలేకపోవడం, మానసికంగా ఏదో ఒక సమస్య ఇబ్బంది పెడుతూ ఉండటం, ఇలా ఉంటే అప్పుల నుండి మీరు బయటపడే మార్గాలు తెలుస్తాయి. అలాగే మీరు అప్పులు ఇచ్చారు, అవతల వారు ఎగ్గొట్టారు, ఇస్తాం రేపిస్తాం మాపిస్తామని చెప్తున్నారు, వారు మీకు ఖచ్చితంగా డబ్బులు తిరిగి వస్తాయి. అంటే మీరు ఇచ్చిన డబ్బులు ఏదైతే ఉన్నాయో అవి మీకు వాళ్ళు వెనక్కి ఇవ్వడానికి మార్గాలు తెలుస్తాయి. మీకు రావాల్సిన డబ్బులు తిరిగి వస్తాయని అర్థం. అలాగే మీరు ఏదైనా పని చేస్తున్నారనుకోండి, ఆ చేసే పనుల్లో విజయం లభిస్తుంది. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఈ ఉపాయం నెలసరి సమయంలో మాత్రం ఆడవారు చేయవద్దు, అది గుర్తుంచుకోండి. చాలా తేలికైన ఉపాయం. ఎటువంటి పూజ చేయవలసిన అవసరం లేదు, మంత్రం జపించాల్సిన అవసరం లేదు. ఈ ఉపాయానికి కావాల్సింది మన చక్కగా ఒక బ్లాక్ కలర్ పెన్ కావాలి, అది మార్కర్ అయిన పర్వాలేదు. అలాగే బ్లూ కలర్ క్లాత్ కావాలి, కర్చీఫ్ అయిన పర్వాలేదు, బ్లూగా ఉండాలి, అది గుర్తుంచుకోండి. మీరు జాకెట్ ముక్క తెచ్చుకుని దాన్ని వినియోగించుకోవచ్చు, చిన్న ముక్క అయిన పర్వాలేదు. అలాగే ఈ ఉపాయాన్ని మీరు శనివారం ఉదయం నుండి రాత్రి పడుకునేలోపు, అంటే రాత్రి 12 గంటల్లో ఎప్పుడైనా చేయవచ్చు, 12 దాటిన తర్వాత చేయకూడదు, గుర్తుంచుకోండి. స్నానం చేసి చేయాలి, ఎప్పుడు చేసినా సరే స్నానం చేసే ఈ ఉపాయం చేయాలి. మీరు ముందుగా ఇది ఎక్కడ చేయాలి, ఏ గదిలో చేయాలని ఉంటుంది, మీ పూజామందిరంలో చేసుకోవచ్చు, మీ హాల్లో చేసుకోవచ్చు, మంచం మీద కూర్చుని మాత్రం చేయకూడదు. ఒక నెంబర్ రాయాలి, ఎలా రాయాలి, ఏ విధంగా రాయాలి చూపిస్తాను, ఆ విధంగా ప్రయత్నించేయండి. అత్యంత శక్తివంతమైన ఏంజిల్ నెంబర్ ఇది. ఈ నెంబర్ మీకు ఖచ్చితంగా ఇంతకుముందు చెప్పిన సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడివేస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల గురించి వీడియో చేయడం జరిగింది. ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి, లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి. వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో కొత్త ఛానల్ లింక్స్ ఇచ్చాను, అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను. ఎవరికైతే వీడియోలు రావడం లేదో, నోటిఫికేషన్ రావడం లేదో, వారు ఖచ్చితంగా ఫేస్బుక్కి అంటే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి, ఎందుకంటే ప్రతి వీడియో కూడా దానిలో షేర్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కంపల్సరిగా చెప్పిన పదార్థము అలాగే దాన్ని మాత్రమే వాడాలి, నాకు ఇది దొరకలేదు కాబట్టి వేరేది వాడవచ్చా, నేను మీకు బ్లూ కలర్ క్లాత్ చూపిస్తున్నాను, ఇలాంటి క్లాత్ వాడండి, డార్క్ కలర్ వాడండి, కానీ లైట్ కలర్, మరీ లైట్గా ఉండేవి, స్కై బ్లూ లాంటి లైట్గా ఉండేది మాత్రం వాడవద్దు, కాస్త డార్క్గా ఉన్నదే వాడండి. పెన్ను కూడా బ్లాక్ కలర్ వాడాలి, స్కెచ్ అయినా మార్కర్ అయినా పర్వాలేదు, మీకు నేను చూపిస్తాను ఈ బ్లాక్ కలర్ పెన్ను. మీరు ఈ నెంబర్ రాయడానికి ముందు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నెంబర్కి నెంబర్కి మధ్య కొంత గ్యాప్ ఉండాలి, నేను చూపిస్తాను. నెంబర్ వచ్చేసి 8, కనిపించడం లేదు మీకు, స్కెచ్తో చూపిస్తాను. ఇలా క్లాత్ మీద చూడండి, 8,
ఇలా ఎనిమిది వరుసగా ఎనిమిది సార్లు రాయాలి. ఎనిమిదికి మధ్యలో గ్యాప్ ఉండాలి. చూడండి, ఎనిమిది 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 ఎనిమిది. ఇప్పుడు వరకు ఏడు రాసాం. ఇదిగోండి, ఎనిమిది ఎనిమిది రాయాలి. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది. ఇప్పుడు మనం ప్రతిదానికి మధ్యలో గ్యాప్ ఉంది, ప్రతి ఎనిమిదికి మధ్యలో గ్యాప్ ఉండాలి. ఇది గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీకు క్లాత్ ఒకవేళ అంటే మీకు విడిగా క్లాత్ దొరకలేదు, కర్చీప్ దొరికింది అనుకోండి, బ్లూ కలర్ ప్లెయిన్ కలర్ తెచ్చుకోండి, డిజైన్ ఉండకూడదు అది గుర్తుంచుకోండి. కంపల్సరిగా ఇలా రాసుకోవాలి. తర్వాత ఈ క్లాత్ని మీరు రాత్రి పడుకునేటప్పుడు మీ తల కింద పెట్టుకోవాలి, అంటే దిండి కింద పెట్టుకోవాలి రాత్రి పడుకునేటప్పుడు. తర్వాత రెండవ రోజు మీరు బయటికి వెళ్తున్నప్పుడు మీ జేబులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ రాత్రి పడుకునే ముందు మీ క్లాత్ని మీ దిండి కింద పెట్టుకొని పడుకోండి. ఈ విధంగా వరుసగా మీరు 21 రోజులు చేయాలి. 22వ రోజు ఈ క్లాత్ని మీరు బయట ఎక్కడైనా సరే చెట్టు మొదల్లో కానీ, అంటే ఏదైనా చెట్టు మొదల్లో మట్టి తీసి ఆ మట్టిలో పాతిపెట్టేయండి, లేదా పారే నీళ్ళు ఉంటే కనుక పారే నీళ్ళలో కలిపేయండి. మీకు ఒకటి గుర్తుంచుకోండి, ఇది చాలా చాలా శక్తివంతమైన ఇంజిన్ నెంబరు. ఇది ఒక్కసారి చేసి మీతో పాటు క్యారీ ఫార్వర్డ్ చేయాలి. మధ్యలో నెలసరి వచ్చిందనుకోండి, ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు ఈ క్లాత్ని అంటుకోకుండా ఉండండి, పక్కన పెట్టుకోండి, తర్వాత కంటిన్యూ చేయండి. ఇది రెగ్యులర్గా 21 రోజులు చేస్తే మీకు ఖచ్చితంగా మీ జాతకంలో ఉన్న శని దోషాలు పాంటాఫీలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవి తొలగుతాయి, అలాగే మీకు పాజిటివ్ ఆలోచనలు పెరుగుతాయి, ఆకస్మిక సంఘటనలు జరగవు, అనుకోకుండా వచ్చే ఇబ్బందులు రావు, అలాగే మీ డబ్బు రాబడి పెరుగుతుంది, మీలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది, ప్రతి ఒక్కరు మీకు అనుకూలంగా మారుతారు. ఎవరికైతే జాతకంలో శని భగవానుడు నిచ్చంగా ఉంటాడో వారికి అందరూ శత్రువులాగానే ఉంటారు, వారిలో ఆకర్షణ ఉండదు. రెండవది, ఇడిచిన బట్టలు ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు, వారు ఎక్కువగా కుటుంబంతో గొడవలు పడుతూ ఉంటారు, ఇంట్లో ఉండటం కంటే బయట ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే అంటే మీకు ఇవన్నీ సింబల్ అంటే మనకి వీటిని ఏమంటామంటే లక్షణాలు అంటాం. ఇలాంటి లక్షణాలు మీలో ఉన్నాయి అంటే ఖచ్చితంగా మీరు ఈ చిన్న ఉపాయం చేయండి. పూజలు చేయడానికి ఇష్టపడరు, దైవదోషం చేస్తారు, భార్య పిల్లలతో అంటే ఆడవారైనా మగవారైనా సరే గొడవలు పడుతూ ఉంటారు, కుటుంబ సభ్యులతో గొడవ పడుతూ ఉంటారు, అప్పులు ఎక్కువగా చేస్తారు, అలాగే కోర్టు కేసులు ఇలాంటి వాటికి ఖచ్చితంగా వెళ్తారు, మోసపూరితమైన ఆలోచనతో ఉంటారు, అనుమాన పడుతూ ఉంటారు, భార్య మీద భర్త, భర్త మీద భార్య. అలాగే ఆహారం పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే తినే ఆహారం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి అప్పు చేస్తుంటూ ఉంటారు, ఇంటికి రావడానికి ఇష్టపడరు. ఇలాంటి లక్షణాలు మీలో ఉన్నాయా? ఉంటే ఈ చిన్న పరిహారం చేయండి. అంటే డబ్బు ఖర్చు చేయేది కాదు, దాన ధర్మాలు చేయలేము, మంత్రాలు చేయలేము, మేము జపాలు చేయలేము అనేవారు ఈ చిన్న నెంబర్ని ప్రయత్నపూర్వకంగా చేయండి. ఖర్చు అయ్యేది కాదు. మీరు ఒకటే గుర్తుంచుకోండి, మాకు ఏదీ కావడం లేదు అనేవారు ఎవరైనా సరే ఈ నెంబర్ని ప్రయత్నపూర్వకంగా చేయండి, ఖచ్చితమైన మార్పు అనేది కనిపిస్తుంది. నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించేయండి, ఫలితం వస్తుంది. నమ్మకం లేనివారు విశ్వాసం లేనివారు పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు. ఇంకొకటి ఏంటంటే, ఇందులో గుర్తుంచుకోవాల్సింది, మిగతా ఉపాయాలు చేస్తూ ఈ ఉపాయం చేయవచ్చు. నేను అంటే రాహుకేతుకు సంబంధించి శని భగవానుడికి సంబంధించి ఎన్నో పరిహారాలు చెప్పాను, అది పూజలో ఉన్నాయి, పదార్థంతో ఉన్నాయి, నెంబర్స్తో ఉన్నాయి, అందులో మీరు వేరేది చేస్తూ ఉన్నా సరే ఇది కూడా చేయవచ్చు. మాకు బ్లూ కలర్ క్లాత్ దొరకలేదు, బ్లాక్ కలర్ పెన్ను దొరకలేదు, చేయమాకండి. చెప్పినది మీరు చేయడానికి అవకాశం లేకపోతే ప్రయత్నం చేయవద్దు. ఇంకొకటి ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, అనుమానం అవుతుందా కాదా. ఎప్పుడైతే మీకు అవుతుందా కాదా అని అనుమానం వస్తుందో, మీ మనసులో ఆ ప్రేరణాశక్తి లేకపోవడం వల్ల ఆ పని పూర్తి కాదు. పదే పది చెప్తూ ఉంటారు, మీరు ఎవరికైనా సరే అనుమానం వచ్చిందా చేయమాకండి. కారణం ఏంటంటే, ఇది ఇస్తుందా లేదని కాదు, ఇస్తుంది అని చేయాలి. ప్రకృతి నుంచి మనం ప్రకృతిలో భాగంగా ఉన్నప్పుడు పంచభూతాలు మనకు సహాయం చేస్తే అన్ని సిద్ధులు వస్తాయి.
పంచభూతాలు సహాయం చేయాలి. మీ మనసుని ప్రేరేపించేది కూడా పంచభూతాలు. మనం మనసుని ఎప్పుడైతే సరైన దారిలో ఉంచుకుంటామో అప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి. అనుమానం వస్తుంది అంటే చేయడం మానేయండి. కారణం ఏంటంటే అనుమానం పెనుబోతాం, అది మీకు కావాలని చేస్తుంది. అప్పుడు ఖచ్చితంగా ఎప్పుడూ కూడా మనసులో దైవనామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని స్మరించండి. అప్పుడు కొన్ని రోజులకి మార్పు రావడం జరుగుతుంది. ఈ ఉపాయాన్ని మీరు పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో ప్రయత్నించేయండి, ఖచ్చితంగా ఫలితాన్ని పొందుతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.